లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తమిళ రీమేక్ సినిమా ఇది, అయినా కూడా తెలుగులో చాలా బాగా చేశారు. తమిళ్లో చాలా పెద్ద హిట్ ఇది. ఆ ఫీల్ అనేది ఎక్కడ పోకుండా బాగా క్యారీ చేశారు. సమంత శర్వానంద్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా హైలైట్, చాలా బాగా వచ్చినాయి. ఏంటంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ సినిమా ఫోర్స్డ్గా లాస్ట్లో ఇద్దరిని కలిపేయడం అలాంటివి చేయకుండా చాలా న్యాచురల్గా ఎండ్ చేశారు. సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది. ఓవరాల్గా చాలా మంచి సినిమా. తమిళ్లో చూసాను, ఇది చూసాను. ఐ థింక్ ద సేమ్ మ్యాజిక్ హ్యాస్ బీన్ రీక్రియేటెడ్. చాలా బాగా చేశారు, చాలా బాగా యాప్ట్గా సూట్ అయ్యాడు. Project for Samantha and Sharwanand acting. Yeah, it's a good movie. It's a good movie. Have you seen that Tamil movie? Yeah, Tamil movie, it's also great. Same, ante, is Tamil is better or Telugu one is better? You can't say like that. both are really good. Feel good movie. హ్యాపీ కూర్చొని అన్ని చేయొచ్చు. బాగుందండి, సేమ్ 96 లాగానే తీశారు. చేంజ్ ఏం చేయలేదు. చేంజ్ చేసి ఉంటే బాగుండదు కాదు, కానీ ఇప్పటికైతే పర్లేదు, చాలా బాగుంది. సమంత వాళ్ళ యాక్టింగ్ గురించి చెప్పవసరం లేదు, చాలా బాగా చేశారు ఇద్దరు. లీడ్ పేరు చాలా బాగా చేశారు. శర్వానంద్ బాగా చేశారు, సమంత కూడా చాలా బాగా చేసింది. మూవీ బాగుంది, సమంత గారు యాక్టింగ్ చాలా బాగుందండి. కామెడీ కూడా ఉంది, వెన్నెల కిషోర్ గారు కామెడీ, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఐ లవ్ ది మూవీ జాను. సమంత పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది యాక్చువల్లీ. సమంత కోసం యాక్చువల్లీ నేను వచ్చింది. సో యాక్చువల్లీ శర్వానంద్ పర్ఫార్మెన్స్ ఏంటంటే విజయ్ సేతుపతికి బ్యాలెన్స్ అవ్వదు అనుకున్నారు చాలామంది, కానీ మొత్తం ఈక్వల్గా పెర్ఫామ్ చేశాడు శర్వానంద్ కూడా. విజయ్ సేతుపతికి ఈక్వల్గా చేశాడు. ఇంకోటి ఏంటంటే స్కూల్ డేస్ని బాగా గుర్తు చేశారు. గెట్ టుగెదర్ కానీ, స్కూల్లో అంత కానీ, ఫస్ట్ లవ్, అదే ఫస్ట్ లవ్ అనేది చాలా యూనిక్ కదా ఆబ్వియస్లీ. సో అది బాగా గుర్తొస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ సాంగ్స్ కానీ మొత్తం ఏంటంటే 96 మూవీదే, ఆ ఎసెన్స్ అనేది ఎక్కడ మిస్ చేయలేదు. సో ఆ ఫ్లేవర్ అంతా ఉంది మూవీలో. సో అది చాలా బాగుంది. 96లో అసలు తీయలేరు అనుకున్నాను, బట్ దే రీచ్డ్, దే రీచ్ 100. సమంత గారు యాక్టింగ్ చెప్పిన అవసరం లేదు, షీ విల్ బి ఫ్యాబులస్. అండ్ శర్వానంద్ గారు కూడా చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కూడా సూపర్. స్కూల్ లైఫ్ వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది. స్కూల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ కదా, బాగుంది. ఫీల్ గుడ్ మూవీ, చూడొచ్చు ఒకసారి. తమిళ్లో బాగుంది, తెలుగులో బాగుంది. సమంత చాలా బాగా చేసింది. సమంత శర్వానంద్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ ఇంకా బాగుంది. సెక్సీ మూవీ అయితే చాలా బాగుంది అన్న. సమంత యాక్టింగ్ యాజ్ యూజువల్ చాలా బక్కే అయిపోయింది సమంత, కానీ సమంత స్టాండర్డ్ ఉంటుంది ఇప్పటికి. శర్వానంద్ యాక్టింగ్ కొంచెం సైలెంట్గా ఉన్నా కానీ ఆయన యాక్షన్తో బాగుండే, ఏడుపు ఎమోషనల్ చాలా బాగుంది. ఎమోషనల్ చాలా బాగుంటే చాలా బాగుంది. ఏంటంటే స్కూల్ డేస్ వరకు అంటే చిన్నప్పటి విషయాలు తెలుసుకోనికే చాలా మంచి అనిపించింది. ఎమోషనల్ అయితే సూపర్, సూపర్ యాక్టింగ్ మాత్రం తోపు మనకు, బాగుంది సినిమా మాత్రం. 96 రీమేక్ చాలా మంచిగా తీశారు. శర్వానంద్ సమంత యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది సినిమా. ఇప్పుడు వ్యాలెన్స్ డే వస్తుంది కదా, లవ్ స్టోరీ బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ అండ్ ఒక మెమరీ అనమాట అది. స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో ఉండే గుర్తుకు వస్తుంది. దోస్ ఆర్ కనెక్టెడ్ అవ్వాలనే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ, ఫీల్ గుడ్ మూవీ. మన స్కూల్ లైఫ్ మనకు మళ్ళీ గుర్తు వస్తుంది. చాలా బాగా చేసింది శర్వానంద్, సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.